కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన, ఆఫీసులకు వెళ్లలేని అనేక మంది పారిశ్రామిక కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు లక్షల సంఖ్యలో ఉన్నారు. దేశవ్యాప్తంగా చూస్తే కోట్ల సంఖ్యలో ఉన్నారు. వీళ్ళందరూ మధ్యతరగతి కాస్త అటో ఇటుగా ఉన్నటువంటి కుటుంబాలు. ఇవన్నీ చిన్న చిన్న అవసరాల కోసం బ్యాంక్ రుణాలు తీసుకున్నటువంటి కుటుంబాలు, ఇల్లు కొనుక్కోవడానికో, పిల్లల్ని చదివించుకోవడానికో, మరొక అవసరం కోసం చిన్న కొద్దిపాటి రుణాల నుంచి భారీ రుణాల వరకు తీసుకున్నటువంటి కుటుంబాలు ఇవన్నీ. వీళ్ళు ఈవేళ ప్రభుత్వం ప్రకటించినటువంటి జనతా కర్ఫ్యూ కారణంగా ఆఫీసులకు వెళ్లలేని పరిస్థితి. ఆఫీసుకు వెళ్లకుండా ప్రైవేట్ కంపెనీలు వీళ్ళందరికీ జీతాలు ఇంటికి పంపిస్తాయన్న మనకి ఆ అనుభవం కానీ ఆ నమ్మకం కానీ ఎక్కడ లేదు. కాబట్టి ఈ పరిస్థితి జనతా కర్ఫ్యూ మార్చి 31వ తారీఖు తర్వాత కూడా కొనసాగించాల్సినటువంటి పరిస్థితి మనకి కనబడుతోంది. ఇప్పటికే వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం కావాలనే వాటిని తక్కువ చేసి చూపిస్తోంది. ఆందోళన కలగకుండా ఉండటం కోసం సమస్య యొక్క విస్తృతిని, తీవ్రతని తక్కువ చేసి చూపిస్తోంది అని చెప్పి వార్తలు, విశ్లేషణలు, వైద్య ఆరోగ్య శాఖ నిపుణులు, రిటైర్డ్ అయినటువంటి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. అదే విధంగా ప్రభుత్వం ఆ రానున్నటువంటి ప్రమాదాన్ని ఎదుర్కోవడం కోసం, పొంచి ఉన్న ప్రమాదానికి దేశాన్ని సిద్ధం చేయడం కోసం అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్లు సిద్ధం చేస్తోంది, ప్రైవేట్ ఆసుపత్రుల మేనేజ్మెంట్లతో మీటింగ్లు పెడుతోంది, ఇండిపెండెంట్ గా ప్రాక్టీస్ చేసుకుంటున్నటువంటి డాక్టర్స్ అందరితోటి వాళ్ళకి కొన్ని డైరెక్షన్స్ ఇస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మంచిదే. ఇవన్నీ మనకేమర్థమవుతుంది, రానున్న కాలంలో కరోనా సమస్య మరింత విస్తృతమయ్యే ప్రమాదాన్ని తెలియజేస్తా ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం విధించినటువంటి ఆంక్షలు కారణంగా ఉద్యోగాలకు వెళ్లలేని లక్షలాది మంది ఉద్యోగస్తులు వాళ్ళు నెలసరి జీతాలలో కోతకి సిద్ధం కావాల్సినటువంటి పరిస్థితి తలెత్తుతుంది. ఒక ఉద్యోగికి నెలసరి జీతంలో కోత పడింది అంటే ఆ నెలలో అతను కట్టాల్సినటువంటి ఈఎంఐ కానీ, టర్మ్ లోన్ కానీ, మరొకటి కానీ వడ్డీ కానీ కట్టలేని పరిస్థితికి అతను నెట్టబడతాడు. ఇవాళ ఉన్నటువంటి ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఓ 2 నెలలు 3 నెలలో ఓ నిర్దిష్టమైనటువంటి పీరియడ్ ఉంది. ఆ పీరియడ్ లోపల టర్మ్ లోన్, వడ్డీ, కిస్తీ కట్టలేకపోతే ఆ బ్యాంకు ఆ ఖాతాని పవర్ బకాయి కింద ప్రకటించి వసూలు చేసుకోవడం కోసం తనఖాలో ఉన్నటువంటి ఆస్తుల్ని వేలం వేయడానికి ప్రభుత్వం అన్ని హక్కులు అధికారాలు బ్యాంకులకు ఇచ్చింది. కానీ ఈవేళ ఉన్నటువంటి ఒక వైద్య ఉపద్రవం దేశాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో తక్షణమే ఆర్థిక శాఖ, ప్రధానమంత్రి గారు ఆర్బీఐ గైడ్ లైన్స్ ఇవ్వాలి. ఆ ఆర్బీఐకి ఇచ్చేటువంటి గైడ్ లైన్స్ లో 2-3 అంశాలు ప్రధానంగా ఉండాలి. ఇప్పుడు ఏవైతే 3 నెలలకొకసారి కట్టించుకునే ఈఎంఐలు, కిస్తీలు, టర్మ్ లోన్లు ఉన్నాయో వీటిపైన ఒక 6 నెలల వరకు మారటోరియం విధిస్తే ఈ 6 నెలల కాలంలో జరిగినటువంటి కొద్దిపాటి నష్టాన్ని అటో ఇటో సర్దుబాటు చేసుకుని, బేరేజ్ వేసుకొని, ప్రత్యామ్నాయ వనరుల కోసం ప్రయత్నం చేసి ఈలోపు వ్యాధి విస్తరణ, విస్తృతి ప్రమాదం తగ్గుతుంది కనుక మరలా ఆర్థిక చక్రం, వలయం రొటేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి పనిలోకి వెళ్తారు, జీతాలు వస్తే మరలా తిరిగి వాళ్ళు కట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధానంగా మధ్యతరగతిని ప్రభావితం చేస్తున్నటువంటి ఈ బ్యాంకింగ్ రుణాలపై, రుణాలతో లింక్ అయి ఉన్నటువంటి టర్మ్ లోన్లు, కిస్తీ వసూళ్లు, వడ్డీ వసూళ్లు వీటిపైన 6 నెలల పాటు మారటోరియం విధించాలి. అప్పుడే ఈ మధ్యతరగతిపై పడుతున్నటువంటి ప్రమాదాన్ని, ప్రభావాన్ని, ఆర్థిక ప్రమాదాన్ని ఎంతో కొంత నివారించడంలో, వెసులుబాటు కల్పించడంలో ప్రభుత్వం వాళ్ళ పక్షాన్ని నిలబడ్డట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ మేరకు ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్, రిజర్వ్ బ్యాంక్ ఒక లేఖ కూడా రాసింది. వాళ్ళు ఒక 5-6 సూచనలు చేశారు. అందులో ప్రధానంగా 2 సూచనలు ఉన్నాయి. ఒకటి, టర్మ్ లోన్లు 6 నెలల పాటు వాయిదా వేయాలి అని, అట్లాగే పారుబకాయలు పారిశ్రామిక రంగానికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే మారుతి కానీ, హోండా కానీ, సుజుకి కానీ, మరొకళ్ళు కానీ ఉత్పత్తి రంగంలో ఉన్నటువంటి పరిశ్రమలు, చిన్న చితకా పరిశ్రమలు, మధ్యతరగతి పరిశ్రమలు మొదలు భారీ పరిశ్రమల వరకు వాళ్ళ ఉత్పత్తి రంగం మొత్తాన్ని స్తంభింపజేసి ఫ్యాక్టరీలు మూసేసుకొని డోర్లు షట్ డౌన్ చేసినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఆ ఉత్పత్తి లేకపోతే సరుకు బయటికి రాదు, సరుకు బయటికి రాకపోతే కావాల్సినటువంటి అమ్మకాలు లేవు, అమ్మకాలు లేకుండా మళ్ళీ ఫ్యాక్టరీకి తిరిగి డబ్బు వచ్చే పరిస్థితి లేదు, డబ్బు ఫ్యాక్టరీకి తిరిగి రాకుండా వాళ్ళు నెలసరి ఈఎంఐ కట్టే పరిస్థితి లేదు. ఇదంతా కూడా ఒక విషవలయంలోకి ఈ జనతా కర్ఫ్యూ ఉత్పత్తి రంగాన్ని నెట్టేసే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రధానంగా ఎంఎస్ఎంఈ సెక్టార్కి సంబంధించినటువంటి వెసులుబాటు, ఆ ఎంఎస్ఎంఈ ఖాతాలని పారుబకాయిల ఖాతా నిర్ధారించే ప్రమాణం ఏదైతే ఉందో దాన్ని సవరించాలి అని చెప్పి, ఇప్పటివరకు ఉన్నటువంటి 90 రోజులు ప్రమాణాన్ని 180 రోజులకి, అంటే 6 నెలలకి పెంచాలి అని చెప్పి ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ రికమెండ్ చేసింది. ఆ రికమెండేషన్ రిజర్వ్ బ్యాంక్ ఆమోదించి ఆ మేరకే అన్ని బ్యాంకులకి ప్రత్యక్షంగా డైరెక్షన్స్ ఇచ్చి ఎంఎస్ఎంఈ సెక్టార్ ప్రధానంగా కుంటుపడకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఆర్బీఐ మీద ఉంది. ఇప్పటికీ ఎందుకంటే దేశంలో అసంఘటిత రంగంలో పనిచేసినటువంటి కోటాను కోట్ల మంది ఉద్యోగుల్లో 90% పైగా ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్లోనే పనిచేస్తూ ఉన్నారు. ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఇందాక చెప్పినటువంటి మారుతి కానీ, హోండా కానీ, లేదంటే వోల్క్స్ వ్యాగన్ కానీ ఇటువంటి కంపెనీల్లో భారీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్లో పనిచేసినటువంటి వాళ్ళు 10% మాత్రమే ఉన్నారు. వాళ్ళకే నష్టం ఉంది, ప్రధానంగా నష్టపోతుంది గ్రామీణ ప్రాంతం చుట్టూ ఎమర్జ్ అయినటువంటి, ఎవాల్వ్ అయినటువంటి పరిశ్రమలపైన ఈ ప్రభావం తీవ్రంగా ఉండబోతుంది.
పడుతుంది. కాబట్టి ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక టౌన్ కి ఒక టౌన్ కు మధ్య 10-15 చెక్ పోస్టులు వచ్చినటువంటి పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఉత్పత్తి రంగం కుదేలు కాకుండా ఉండాలి అంటే, ఆ ఉత్పత్తి రంగాన్ని నిలబెట్టి మళ్ళా దానికి అంతో ఎంతో ఆక్సిజన్ సప్లై చేయాలి అంటే, ఈ ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ ఆర్బీఐకి ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ని సూచనల్ని తక్షణమే ఆమోదించి బ్యాంకింగ్ వ్యవస్థకు మొత్తాన్ని కాపాడాలి. ఎంఎస్ఎంఈ సెక్షన్ ని కాపాడటం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.